Few months ago, we ended the study of the seven churches mentioned in the second and third chapters of Revelation. కొన్ని నెలల క్రితము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 సంఘములకు ఉద్దేశించినటువంటి వర్తమానమును మనం ముగించుకున్నాం. Post which it crossed my mind, should I pick up a new book for exposition? అయితే వివరణ కొరకై ఈ గ్రంథం ఈ సంఘములో వివరణ అయిన తర్వాత ఇంక వేరే గ్రంథం ఏదైనా తీసుకోవాలా అన్నటువంటి తలపు నా మనసులో వచ్చింది. Daniel crossed my mind, Jonah crossed my mind, Esther, Ruth, these are few books that crossed my mind. Daniel grandamo lepade Ruth grandama lepade Jonah grandama Esther grandama ee grandam nundi dhyaninchali annatadi aalochana naki tatasinchindi. But I believe it's the spirit of the Lord that constrained me to get done with chapter 4 of Revelation. Aithe parishuddhaatma devudini yokka prerepana ee prakatana grandam 4th adhyayam vaipu nannu aakarshinchindi. We will read verses 10 and 11 of chapter 4 once again. ప్రకటనగ్రంథము 4వ అధ్యాయము 10 11 వచనాలు మరొకసారి కలిసి చదువుకుందాం. The way we will approach this chapter is to go from 10 and 11 and again start from 1. అయితే ఈ మనము ఈ అధ్యాయాన్ని ధ్యానించేటటువంటి విధానం ఏంటంటే 10 11 వచనాలను ధ్యానిస్తూ మళ్ళీ అక్కడ నుండి మొదటి వచనం నుండి కిందికి వద్దాం. వర్సెస్ 10 అండ్ 11. ఇప్పుడు అందరం కలిసి 10 వచనము 11 వచనం కలిసి చదువుకుందాం. ద 4 అండ్ 20 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వానిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించినవి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందిన అర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. We find the attitude and submission of the 2 and 24 elders in these two verses. ఈ రెండు వచనాల్లో 24 పెద్దల యొక్క వారి యొక్క వైఖరి మరియు వారి యొక్క సమర్పణ వారు అప్పగించుకునే దానిని మనం గమనిస్తున్నాం. There are many interpretations about these 24 elders. ఈ 24 పెద్దల గురించి వారు ఎవరు అనే దాని గురించి అనేకమైనటువంటి ఆ మాటలు ఉంటున్నాయి. సమ్ సే దీస్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. కొందరు అంటారు 12 గోత్రముల యొక్క గోత్రములకు వీరు సూచనగా ఉంటున్నారు. Added to that, the 12 apostles that followed Christ Jesus. తర్వాత యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి 12 అపోస్తలులకు సూచనగా వీరు ఉంటున్నారు. And there are many such interpretations. There are many such interpretations. అటువంటి వివరణలు అటువంటి ఆలోచనలు ఎన్నో ఉంటున్నాయి. But it's clear and safe to interpret it as it's a representation of the redeemed body of Christ. క్రీస్తు ప్రభు యొక్క విమోచింపబడినటువంటి సంఘము యొక్క వీరు దానికి ప్రతిరూపకంగా లేకపోతే దానికి సమానముగా వారు ఉంటున్నారని చెప్పడము చాలా సరైనటువంటి విషయం. అండ్ దేర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ విత్ క్రైస్ట్ జీసస్. వారు క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలములో వారు కూర్చుని ఉంటున్నారు. దే ఆర్ ఇన్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. వారు క్రీస్తు నీతిలో వారు ఉంటున్నారు. బికాజ్ దే కేమ్ అండర్ ద రిఫ్యూజ్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే క్రీస్తు యొక్క ఆశ్రయములోనికి వారు వచ్చి ఉంటున్నారు. దే ఆర్ రెస్పెక్టెడ్ అండ్ రెస్ట్ఫుల్ సెట్ ఆఫ్ పీపుల్. వారు గౌరవనీయులైనటువంటి మరియు ఎంతో విశ్రాంతి పొందుచున్నటువంటి వారు ఉంటున్నారు. దే ఆర్ వెరీ ఆనరబుల్. వారు ఎంతో ఘనతకు పాత్రులైనటువంటి వారు. ఆఫ్టర్ ఎ వెరీ వెరీ పాజిటివ్ అండ్ ఎ హోలీ పిల్గ్రిమేజ్ దే ఆర్ సీటెడ్ ఆన్ ద థ్రోన్స్ ఇన్ అబ్సల్యూట్ సాటిస్ఫాక్షన్. అయితే ఎంతో శ్రేష్టమైనటువంటి తీర్థయాత్రను ముగించుకుని వారు ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవనీయమైనటువంటి స్థలంలో వారు కూర్చుని ఉంటున్నారు. బట్ వెన్ దే సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వెన్ దే సీ ద మ్యాజెస్టీ ఆఫ్ గాడ్, దే సెట్ అసైడ్ దేర్ క్రౌన్స్, దే సెట్ అసైడ్ దేర్ పొజిషన్స్, దే సెట్ అసైడ్ దేర్ థ్రోన్స్ అండ్ దే ఫాల్ ప్రోస్ట్రేట్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. దేవుని యొక్క మహిమను ప్రభావమును ఔన్నత్యాన్ని వారు చూచినప్పుడు వారు తమ యొక్క సింహాసనములను తమ కిరీటములను తమ ఘనతనంతటిని పక్కబెట్టి ఆ దేవుని యొక్క సింహాసనం ఎదుట వారు సాగిలపడుచుంటున్నారు. వాట్ ఈస్ ఆర్ యాటిట్యూడ్ యాజ్ వీఆర్ లివింగ్ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ వెన్ వీ కమ్ అక్రాస్ ద గ్లోరీ, ద మ్యాజెస్టీ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి ఎదుటకు మనం వచ్చినప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన వైఖరి ఏ రీతిగా ఉన్నది? Do we have the attitude of submission? Alago appaginchukoni samarpinchukone tetuvanti aa yokka swabhavamu manaku kaligina. Do we have the attitude of absolute surrender? Sampurnanga devuniki appaginchukone tetuvanti aa yokka swabhavamu manaku kaligunnama. 96
AD, one Sunday morning, Apostle John received a vision from the Lord. క్రీస్తు శకము 96వ సంవత్సరంలో అపోస్తలుడైన యోహాను దేవుని నుండి ఒక దర్శనాన్ని పొందుకొనిచున్నాడు. He was caught up in the spirit. ఆయన ఆత్మవశుడయ్యాడు. And according to chapter 1 and verse 19, the first chapter deals with what he has already seen or what you already know. 1వ అధ్యాయము 19వ వచనం ప్రకారము ఆయన ఏదైతే చూచి ఉంటున్నాడో ఎరిగి ఉంటున్నాడో వాటి గురించినది. The second and third chapters deal with what is currently happening. Rendo adhyayamu moodo adhyayamu jarugutunnatudi sambhavinchinatudi vaati gurinchi raayabadi unnai. And from fourth to the very end, the 22nd chapter, it is about the future of the church, future of Christ. Aithe nalugo adhyayam nundi 22nd adhyayam varaku kalagabo aa vishayalu bhavishyattulo sangham yokka bhavishyattu anta kuda raayabadi undi. Lord Jesus Christ presented to him the life and the character of the seven local churches at that point in time. Yesu Christ prabhu aa samayamlo aa kaalamlo unnatundi yedu sangamulo yokka aa vaati yokka vivarana vaati yokka paristhulanu yohanuku bayilu parichadu. Except for two local assemblies, that is Smyrna and Philadelphia, none of the assemblies out there met the standards of God. The Smyrna mariyu Philadelphia sangamu minahinchi ఈ ఏ సంఘాలు కూడా ఈ ఐదు సంఘాలు వారు ప్రభు యొక్క స్థాయికి ప్రభు కోరిన రీతికి వారు రాలేకపోయారు. Ephesus was a church that had diminishing love. Ephesus క్షీణించిపోచున్నటువంటి ప్రేమను వారు కలిగి ఉన్నారు. Pergamum was a church that was in danger. పెర్గమో సంఘము అది ప్రమాదంలో చిక్కున్నటువంటి సంఘము. థయతీరా వాస్ ఎ చర్చ్ దట్ వాస్ డిఫైడ్. థియతీరా సంఘము అది అపవిత్రపరచబడినటువంటి సంఘము. సార్దిస్ వాస్ ఎ చర్చ్ దట్ వాస్ డెడ్. సార్దిస్ మృతమైనటువంటి సంఘము. అండ్ లావోడీసియా వాస్ ఎ చర్చ్ దట్ వాస్ డిసీవింగ్ ఇట్సెల్ఫ్. అయితే లౌదికియ సంఘము తన్ను తాను మోసపరుచు కొంచెం భ్రమపరుచుకొంచినటువంటి సంఘముగా ఉంది. జస్ట్ ఇమాజిన్ ద కండిషన్ ఆఫ్ హార్ట్ అండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ అపోస్టిల్ పాల్ వెన్ హి సా దిస్ విజన్. గమనించండి, అపోస్తలుడైన యోహాను ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అపోస్తలుడైన యోహాను యొక్క హృదయ పరిస్థితి, తన యొక్క ఆలోచన ఏ రీతిగా ఉండవచ్చు. వన్ సైడ్ హి న్యూ క్రైస్ట్ పర్సనలీ. ఒకవైపు ఆ క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగి ఉంటున్నాడు. హి వాక్డ్ విత్ క్రైస్ట్, సాట్ విత్ క్రైస్ట్, మూవ్డ్ అలాంగ్ విత్ క్రైస్ట్. ఆయన క్రీస్తుతో కూర్చున్నాడు, క్రీస్తుతో నడిచాడు, క్రీస్తుతో సంచరించాడు. హి సా ద మిరకల్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క అద్భుత కార్యాలను చూశాడు. హి సా ద crucifixion of Christ at a very close range. Ento samipamuga Christ pravarika siluva aka karyamunantatni siluva drushyanni chusadu. He saw the resurrection of Christ and witnessed the resurrected Christ. Aina Christ pravarika punarudhanam chusadu, punarudhanamainati Christunu kuda aina kalusukunnadu. Just around 60 years later, he sees the condition of the local churches and is absolutely devastated. అదే ఇదంతా జరిగిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత స్థానిక సంఘముల యొక్క పరిస్థితి చూసినప్పుడు ఎంతగానో హృదయ వేదనతో ఆయన బాధ పొందుతా ఉన్నాడు. The local churches were absolutely fallen. స్థానిక సంఘాలు అవి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. They were in absolute ruins. ఎంతో శిథిలమైనటువంటి స్థితిలో అవి ఉన్నాయి. John should have had that question, is this for what Christ came into this world? Is this what Christ intended for the church? క్రీస్తు ఇది దీని కొరకే వచ్చాడా, దీని కొరకే ఆయన ప్రాణం పెట్టాడా అన్నటువంటి ఆ యొక్క ప్రశ్న యోహాను మనసులో వచ్చిండవచ్చు. హి ఇస్ వెరీ వెరీ డిస్హార్టెండ్, ఇస్ వెరీ వెరీ డిప్రెస్డ్. ఆయన ఎంతో కృంగిపోయి ఉంటున్నాడు, ఎంతో నిరాశతో నిండి ఉంటున్నాడు యోహాను. బిలవర్డ్, ది డిఫరెన్సెస్ how we approach that situation, how you and I will be approaching our situations. నీవు నేను ఆ పరిస్థితిని ఎలాగో మనము ఎదుర్కొంటామో ఆయన ఎలాగో ఎదుర్కొన్నాడు అనేది గమనించాలి. He was living during times where there was disappointment across the horizon. ఎటు చూచినా గానీ నిరాశ, నిస్పృహ నిలిచి ఉన్నటువంటి సమయాల్లో యోహాను ఉంటున్నాడు. ఇట్ ఇస్ ద సేమ్ విత్ us, సేమ్ కేస్ విత్ us. మన విషయంలో చూసినా మన చుట్టూ కూడా నిరాశ, నిస్పృహ ఉంది. Our children are not growing in the grace of God. మన పిల్లలు దేవుని యొక్క కృప యందు వారు ఎదగలేకపోతున్నారు. The speed at which our children should come to Christ, they are not coming to Christ. ఎంత వేగముతో పిల్లలు క్రీస్తు దగ్గరికి రావాలో
వారు రాలేకపోతున్నారు. ఆర్ యంగ్ మెన్ అండ్ విమెన్ హావ్ ఎ డెర్త్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయభక్తులు లేని ఆ యొక్క పరిస్థితులు యవనస్తుంటున్నారు. ఏజ్ ఇస్ పాసింగ్ బై బట్ దే నాట్ బోర్న్ అగైన్. అయితే దినములు గడిచిపోతున్నాయి, వయసు పెద్దగా అవుతుంది, కానీ తిరిగి జన్మించని అనుభవంలో ఉంటున్నారు. ఇఫ్ దే ఆర్ బోర్న్ అగైన్ దే ఆర్ నాట్ ఒబేయింగ్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ బాప్టిజం. వారు తిరిగి జన్మిస్తే నీటి బాప్టిజంలో వారు సాక్ష్యం లేకుండా ఉంటున్నారు. When you ask them a question as to why they are not witnessing the waters of baptism, baptism enduku sakshyam ivvaledu ani adugithe, they would say, are the people who witness the waters of baptism good enough? Athe baptism pondinattu vaaru emaina baagunnara? You can run away with that answer, but you can't run away from God with that particular answer. Gamaninchandi, ikkada nundi atvanti baptism pondina vaaru maakande baagunnara ani cheppi tappinchukochu ikkada, gaani devuni yedu nundi alagu manam tappinchukolem. And those who are born again, are they found in the house of God? Devu rakshana pondinattu vaaru devuni mandiramlo kanipistunnara? And those who are found in the house of God, are they serving the Lord? Athe rakshana mandiramlo unnattu vaaru devuni sevistunnara? Those who are born again, are they growing up? Athe తిరిగి జన్మించినటువంటి వారు ఇమేజ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఏ రక్షణ పొందినటువంటి వారు, వారు క్రీస్తు యేసు వారి యొక్క స్వరూపంలోనికి, ఆయన అంతస్తులోనికి, పరిమాణంలోనికి వారు ఎదుర్కొంటున్నారు. వి ఆర్ డీలింగ్ విత్ ఎ ప్రాబ్లం. మనం ఒక సమస్యను ఇక్కడ ఎదుర్కొంటున్నాం. వి ఆర్ డీలింగ్ విత్ సెవరల్ ప్రాబ్లమ్స్. అనేకమైనటువంటి సమస్యలు మనం చూస్తున్నాం. ఇట్స్ జస్ట్ ఎన్ ఎక్స్టెన్షన్ అస్ టు వాట్ అంకుల్ రైడర్ కుమార్ షేర్డ్ దిస్ మార్నింగ్. సో రైడర్ కుమార్ గారు ఏదైతే పంచుకున్నారో దాన్ని కొనసాగిస్తున్నాం. ది అడ్వర్సిటీ ఇస్ ప్రెటీ మచ్ యాక్టివ్ ఇన్ ద చర్చెస్ యాస్ వెల్. గమనించండి, సంఘాల్లో విరోధి అనేటువంటి వాడు ఎంతో చురుకుగా, ఎంతో బలముగా పనిచేస్తున్నాడు. ది అడ్వర్సిటీ ఇస్ క్రియేటింగ్ అడ్వర్సరీస్ in the congregation of God, in the sanctuary of God, in the temple of God. Devuni mandiramlo, devuni parishuddha sthalamlo, devuni aavaramlo ee yokka virodhamainatvadi paristhithulu shatruvunu kalaga chestu untunnayi. We tend to detest, dislike people who have been bought by the very blood of Christ Jesus. క్రీస్తు యేసు ప్రభువు యొక్క రక్తముతో సంపాదించబడినటువంటి ప్రజలను మనము ద్వేషిస్తున్నాం, అసహించుకుంటున్నాం, వారిని చిన్న చూపు చూస్తుంటున్నాం. It's an irony, we bless them who curse us, who are outside the grace of Christ. క్రీస్తు ప్రభువుకు వెలుపల, కృపకు వెలుపల ఉన్నటువంటి వారిని మనము ఆశీర్వదిస్తాము, వారికి వారి విషయమే మంచి చూస్తాం. అదేంతో విడ్డూరమైనటువంటి విషయం. We pray for them who persecute us. మనల్ని హింసించు వారి కొరకే మనం ప్రార్థన చేస్తాం. But the people with whom we have to share the thrones in heaven, we dislike them. అయితే పరలోకంలో ఎవరితో అయితే మనము మన సింహాసనం పంచుకోవాలో వారి విషయమే మనం ద్వేషాన్ని కలిగి వారి విషయమే సరిగా ఉండట్లేదు. As I was meditating yesterday, నిన్న దినాన నేను ధ్యానిస్తుంటుండగా this thought crossed my mind. ఈ తలంపు నా మనసుకు వచ్చింది. If I dislike brother Eric, సోదరు ఎరిక్ ని నేను ద్వేషిస్తే, and when you are seated in heavenly places in Christ Jesus, క్రీస్తు ప్రభుతో పాటు పరలోక స్థలంలో కూర్చున్నప్పుడు, if he sits beside me, ఆయన నా పక్క కూర్చుని భోజనం చేస్తా, will I go to Christ and say, please change his place or I will move from here? So prava ina stalam ikkunnundi marchesindi lepothe nen ikkunnundi velipothanu anancha. We dare not do that. Manam alaga cheyadaniki veelledu. But we dare do that here on this earth. Ee lokamlo undaga manamo ikkada undaga manam chestu untunnam. We are in troubled times. Manamo ento kalavara paristhithilo manam untunnam. Society is in danger. Samajamo pramadamlo unnadi. The nation is fighting against someone at the borders. సరిహద్దుల్లో చూసినట్లయితే దేశము వేరే వారితో యుద్ధం చేస్తుంది. There is a problem. అక్కడ సమస్య ఉంది. But there is a way John approached it, and will we also approach the way John approached it? యోహాను ఏలాగు ఈ యొక్క సమస్యను ఎదుర్కొన్నాడు, తర్వాత నీవు నేను ఈ సమస్యను ఎలాగ ఎదుర్కొంటున్నాం? Colossians chapter 3 says, set your minds on things above. కొలసి 3వ అధ్యాయంలో రాయబడింది, క్రీస్తు యేసు మీద మీ మనసును నిలిపి ఉంచుడి. When you have challenges in your lives, మీ జీవితంలో మీరు సవాళ్లు కలిగి ఉన్నప్పుడు, when you have problems in your life, మీ జీవితంలో సమస్యలు కలిగి ఉన్నప్పుడు, when you have questions in your life, మీ జీవితంలో ప్రశ్నలు సందేహాలు ఉన్నప్పుడు, when there is no way going ahead, ఇంకా ముందుకు వెళ్ళలేని మార్గము లేకుండా ఉన్నప్పుడు, do we join the psalmist and say, I lift up my eyes unto the hills, from whence cometh my help? My help comes from the Lord that made heaven and earth. కీర్తనకారునితో కలిసి కొండల వైపు నా కనులెత్తుచున్నాను, ఎచ్చటి నుండి నాకు సహాయం వచ్చును, యెహోవాయుండే నాకు సహాయం వచ్చునని మనం చెప్పగలుగుచున్నామా? Beloved, we are dealing with impossible situations. ప్రేమిన వారలారా, అసాధ్యమైనటువంటి పరిస్థితులతో మనం ఇక్కడ ఉంటున్నాం. Situations that you and I cannot share even with our parents. మన తల్లిదండ్రులతో కూడా మనం పంచుకోలేని పరిస్థితులు ఉంటున్నాయి. Situations that we cannot share with our children. మన పిల్లలతో మనం పంచుకోలేని పరిస్థితులు. Situations that we cannot even share with our best of the friends. మన అతి సన్నిహితమైనటువంటి స్నేహితులతో పంచుకోలేని పరిస్థితులు.
Where is our heart fixed on? Mana manasunu ekkada nilipi. Where is our eye fixed on? Mana kanulanu ekkada nilipi. Where is our mind fixed on? Mana manasunu ekkada nilipi untuna. Is it Christ? క్రీస్తు మీదనా? Or someone else? లేకపోతే వేరే ఎవరు మీద? Is it Christ? క్రీస్తునా? Or yourself? లేకపోతే నీ స్వయం మీద నువ్వు నిలిపిస్తున్నా? Is it Christ? క్రీస్తా? Or the world around? లేకపోతే నీ చుట్టూ లోకం మీదనా? In this troubled position, ఇటువంటి కలవరతో నిండినటువంటి పరిస్థితుల్లో Apostle John lifts up his eyes and he finds an open door in heaven. అపోస్తలుడైన యోహాను తన కనులెత్తి చూచినప్పుడు పరలోకములో తెరవబడి ఉన్నటువంటి తలుపును చూచాడు. It struck him something differently. Oka vintainatvanti reethiga idi ayanaku kanipinchindi. 4 verses prior to this, deeniki 4 vachanalu mundu there's a very famous word. Oka chaala parichayamainatvanti vachanam undi. Behold, I stand at the door. Idigo nenu talupunnadu nilichindi. And knock. Tattuchunnanu. And if anyone opens the door, evadainano talupu teesinatlayite, that means dan artham entante the church at Laodicea had closed its doors, closed her doors to her savior. Laodicea unnatvanti sangamo tana rakshana koraku rakshakuni korakai tama yokka talupulanu moosivesi unchinar. Here Christ is saying, or Paul is John is saying, ikkada Yohanu antunadu, he saw an open door in heaven. తలుపు తెరవబడి ఉండట నేను చూచితిని అంటాడు. And he hears a voice. ఒక స్వరం విన్నాడు. And the voice says, ఆ స్వరం ఏమన్నది? Come up hither and I will show thee things which must be hereafter. ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచుదను నేను. And immediately I was in the spirit. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. And behold, a throne was set in heaven and one sat on the throne. Adigo paralokamandu oka simhasamu veyabadi undeno, simhasamandu okadu aasinadai undeno. Beloved, this chapter is all about the throne of God. Priyamina vallaru, ee adhyayamanta kuda devuni simhasamunto ninni unnadi. When you speak about the throne of God, it is not a piece of furniture. Gamaninchandi, devuni yokka simhasanam gaani edo oka oka karrato cheyabadinatundi oka aa vastu ananukovaddu. It is a throne where the almighty God, the eternal one, who was, who is, and is to come, is enthroned on high. నిత్యుడైనటువంటి వాడు, సర్వశక్తివంతుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నటువంటి వాడు అక్కడ ఆసీనుడై ఉంటున్నాడు. In this 11 verses, the English Bible talks about this throne 11 times. ఈ 11 వచనాల్లో ఇంగ్లీష్ బైబిల్లో అయితే 11 సార్లు దేవుని సింహాసనం గురించినటువంటి ప్రస్తావన ఉన్నది. What does this throne speak about? ఈ యొక్క సింహాసనము దేని గురించి మాట్లాడుతుంది? It speaks about the sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమ అధికారమును తెలియజేస్తుంది. The throne speaks about the supremacy of God. ఈ యొక్క సింహాసనము దేవుని యొక్క సర్వ అధికారమును తెలియజేస్తుంది. The throne speaks about the sufficiency of God. ఈ యొక్క సింహాసనము దేవుని యొక్క సర్వ సమృద్ధిని సూచిస్తుంది. What is your relationship with this throne? అయితే ఈ సింహాసనముతో నీకు నీకున్నటువంటి సంబంధం ఏంటి? Oh child of God, oh saint of God, do you have a relationship with this throne? ఓ దేవుని బిడ్డ, దేవుని యొక్క పరిశుద్ధుడు అయినటువంటి వాడా, ఈ యొక్క దేవుని సింహాసనంతో నీకు సంబంధం ఉందా? In these troubled times, when was the last time you approached the throne of grace? ఇటువంటి కలవరముతో సమస్యలతో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడు ఎప్పుడు చివరిసారి నువ్వు ఈ యొక్క సింహాసనం దగ్గరకు వచ్చావు? If you and I do not have a personal relationship and stay at the throne of God, our Christian life is in vain. నీ ఈ కలవరముతో సమస్యలతో కూడినటువంటి సమయంలో నీవు ఈ సింహాసనం దగ్గరికి నువ్వు రాకుండా ఉన్నట్లయితే మన క్రైస్తవ జీవితం వ్యర్థమే. So we will title this message, a throne-centered Christian or a throne-centered church. సింహాసనమును కేంద్రంగా కలిగినటువంటి క్రైస్తవుడు లేక సింహాసనమును కేంద్రముగా కలిగినటువంటి సంఘము అనే శీర్షిక ఈ యొక్క ప్రసంగానికి ఉంచవచ్చు. Preferably I would say a throne-centered church. సింహాసనమును కేంద్రముగా కలిగిన సంఘము అని చెప్పొచ్చు. This is my desire, this is our desire, this is God's desire, that we become a church that is closest to the throne of God. దేవుని సింహాసనమునకు అతి సమీపముగా ఉన్నటువంటి సంఘముగా మన సంఘం ఉండాలి. ఇది మా కోరిక, క్రీస్తు యేసు ప్రభువు యొక్క కోరిక. And it doesn't start with anyone. అది ఎవరితో ఆరంభం కాదు. It doesn't start with the leadership. అది నాయకులతో ఆరంభం కాదు. It doesn't start with your neighbor. లేకపోతే నీ పొరుగువానితో అది ఆరంభం కాదు. It starts with you and me. ఇది నీతో నాతో ఆరంభమవుతుంది. What is your attachment? What is your closeness
through this throne of God. ఈ యొక్క దేవుని సింహాసనంతో నీకు ఎటువంటి ఏ రీతిగా అంటు కట్టబడి ఉంటున్నావు, ఏ రీతిగా నువ్వు సమీపంగా ఉంటున్నావు. Why this throne of God is important? ఎందుకని ఈ యొక్క దేవుని సింహాసనం అంత ప్రాముఖ్యమో? Because the 24 elders understood the throne and the God who is enthroned on it. They fell down and worshiped him. 24 పెద్దలు ఈ యొక్క సింహాసనమును వారు గుర్తించి దాని ప్రాముఖ్యతను గుర్తించి దాని ఆ సింహాసనం మీద కూర్చున్న వాని ఎదుట వారు సాగిలపడ్డారు. మూడవ వచనము, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతి పద్మరాగములను పోలినవాడు. విల్ స్టాప్ దేర్. ద వన్ హూ సీటెడ్ ఆన్ ద థ్రోన్ గాడ్ ద ఫాదర్ ఇస్ కంపేర్డ్ టు టూ స్టోన్స్ జాస్పర్ అండ్ సార్డన్. ఇక్కడ సింహాసనాసీనుడైనటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు సూర్యకాంతము మరియు పద్మరాగములు అనే రెండు విలువైనటువంటి రాళ్లకు రాళ్లతో పోల్చబడించినాడు. జాస్పర్ స్పీక్స్ అబౌట్ గాడ్ బీయింగ్ క్రిస్టల్ క్లియర్. సూర్యకాంతము అనేది దేవుడు ఎంతో తేట తెల్లగా ఉన్నటువంటి వాడు, పారదర్శకంగా ఉన్నవాడు అన్నటువంటి విషయాన్ని సూచిస్తుంది. హి ఇస్ క్రిస్టల్ క్లియర్ అండ్ హి వ్యూస్ ఎవ్రీథింగ్ ఇన్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ ఫ్యాషన్. గమనించండి, ఆయన ఎంతో పారదర్శకంగా ఉంటున్నాడు, ఆయన చేసేవన్నీ కూడా ఆ రీతిగా ఉంటున్నాయి. జాస్పర్ ఇస్ లైక్ ఆ డైమండ్. అయితే పద్మరాగము అది ఒక వజ్రము లాంటిది. ద స్టోన్ సార్డన్ speaks about preciousness. మరకతం అది ప్రశస్తమైనటువంటి దానికి సూచనగా ఉంది. We have a great throne. ఒక గొప్ప సింహాసనం ఉంది. We have the one seated on the throne. సింహాసనమందు ఆసీనుడు వాడు. Who is like a jasper, like that is crystal clear, and sardon that is precious. ఆయన సూర్యకాంతి వలె ఉంటున్నాడు అనగా తేటగా ఉంటున్నాడు, అదే సమయంలో పద్మరాగం వలె అమూల్యమైన విలువైనటువంటి వాడిగా ఉంటున్నాడు. And there was a rainbow round about the throne in sight like at an emerald. Ate markatam vale prakashinchu indradanussu simhasamanu aavarinchi undeno. What does the rainbow speak about? Ee indradanussu deni suchistundi? What does an emerald speak about? Ee yokka markatamu deniki suchanaga undi? It speaks about God's faithfulness to his own name. Devu tana yokka sonta naamam vishayamai devudu enta nammakamaina vaadai unnado adi suchistundi. It speaks about the faithfulness to his covenant. Tana nibandhana vishayamai ayana enta kattubadina vaadai unnado నమ్మకమైన వాడై ఉంటున్నాడో సూచిస్తోంది. It speaks about his faithfulness to his own promises. తన తాను చేసిన వాగ్దాన విషయమై ఎంత నమ్మకమైన వాడై ఉంటున్నాడో అది దీని వల్ల సూచించబడతాంది. We already understood about the fourth verse as to who these 24 elders are. ఈ 24 పెద్దలు ఎవరు అనేది మనము ఇంతకు ముందు మనము గుర్తించి ఉంటున్నాం. Fifth verse. ఐదవ వచనం చూద్దాం. ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. When the throne emanates lightning, thundering and voices, it speaks about the very strength of God. మెరుపులు ధ్వనులు ఉరుములు ఆ సింహాసనంలో వచ్చినప్పుడు అది దేవుని యొక్క మహాశక్తిని కనపరుస్తా ఉంది. We have not only seen a God who is absolutely transparent. మన దేవుడు పూర్తిగా పారదర్శకమైనటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాము. We've seen him as someone who's very precious. అంతేకాకుండా ఆయన ఎంతో అమూల్యమైన వాడు, విలువైన వాడని చూసాము. We've seen him as someone who's absolutely faithful. ఆయనతో సంపూర్ణమైనటువంటి విశ్వాసత నమ్మకత్వం కలిగిన వాడుగా మనం చూసాము. And we are seeing him as a very powerful and a strong God. ఎంతో బలమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవుడుగా మనం ఆయన చూస్తున్నాం. Second part of verse 5. ఐదవ వచనంలో రెండవ భాగము, మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపం ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని ఏడు ఆత్మలు. When it speaks about the seven spirits of God, దేవుని ఏడు ఆత్మల గురించి మాట్లాడినప్పుడు, it does not mean there are seven holy spirits. లేకపోతే దాని అర్థము పరిశుద్ధ ఏడు పరిశుద్ధాత్మలు ఉన్నవి అన్నది కాదండి. If you can go home and read Isaiah chapter 11, it speaks about the seven characteristics of the spirit of God. యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి ఏడు లక్షణములు అక్కడ మనం చూస్తాం. And in the presence of God the Father, we see the fullness of the Spirit of God and the functions of the Spirit of God. తండ్రినటువంటి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపూర్ణత, ఆయన యొక్క సంపూర్ణతను మనం చూస్తుంటున్నాం. Sixth verse. ఆరో వచనము, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము సముద్రం ఉన్నట్టుండెను. When it speaks of the sea of glass, ఇక్కడ స్ఫటికముల గాజు వంటి సముద్రం గురించి చూసినప్పుడు, there is no sea in heaven. పరలోకములో సముద్రం లేదు. There is a rainbow in heaven. పరలోకములో ఇంద్రధనుస్సు ఉంది. But there is no sea in heaven. అయితే పరలోకములో సముద్రం లేదు. The sea of glass speaks about the floor on which the
throne of God is stationed. ఈ గాజు వంటి సముద్రము అనేది మనం చూసినప్పుడు అది ఏ నేల మీద ఇదంతా కూడా ఉన్నదో దానికి సూచనగా ఉంది. This glass speaks about the majesty of God. This glass speaks about the splendor of God. ఈ గాజు దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమను ఆ గూర్చి సాదృశ్యంగా ఉంది. And something that I missed, this throne is in the very center of heaven. Athe inko vishayam nenu cheppadaniki marchipoyanu, ee simhasanamu paralokam antatlo madhyalo unnadi. When the throne is in the center of heaven, how centric is his throne in my life and in your life? Pa ee oka simhasanamu paralokam antatiki madhyalo unnappudu ee simhasanamu naa jeevithamlo enta keelakamaina kendramuga unnadi. The rest of the portion in 6 and verse 7 also. 6 7 vachanalu mariyu aa simhasam edita spatikamnu polina gaaju vanti samudram undenu samudram annattundenu aa simhasamunaku madhyanu simhasamunaku chuttunu mundu venaka kannulato ninninna naalugu jeevulu undenu. Modata jeevi simham vantidi, rendava jeevi dooda vantidi, moodava jeevi manushuni mukhamu vanti mukhamu galadi, naalgava jeevi eguruchunna pakshi raju vantidi. Around the throne there are four creatures. They are not humans like us. There are separate different creatures. Gamaninchandi, ee simhasanam chuttu chusinatlayite naalugu jeevulu untunnayi. Ivi mana vanti jeevulu kaavavi. They are not human in nature. Avi manava swabhavam galinatvadi jeevulu kaavavi. They are available at God's beck and call at all times. Devuni yokka pilupuku chittukana chittuko vechinappudella devuniki samibamuga andubatlo unnatvadi jeevulu. They are similar to cherubims in Isaiah chapter 6. Yeshaya grantham aarodhyamulo kerubulu vantiviga untunnayi. And the four beings have four characteristics and four kinds of functions. ఈ నాలుగు జీవులకు నాలుగు ప్రత్యేకమైనటువంటి గుణగణాలు ఉన్నాయి. One is like a పనులు కూడా నాలుగు వేరువేరుగా ఉంటున్నాయి. One is like a lion. ఒకటి సింహం వలే ఉన్నది. Speaks about the prowess or the strength of that being. ఆ జీవి యొక్క శక్తి ప్రభావముకు సూచనగా ఉంది. The second being is a calf, which speaks about its noble nature or humble nature. Rendavadi adi dooda vantidi, adi ta ganamainatvanti gaano tarvata ento saaduvaina mruduvainatvanti a swabhavamunu kaliginadi. The third being has got a face of a man, which speaks about human intellect. Gamaninchandi moodava jeeviki manushuni mukham vanti mukham undi, adi manushu yokka telivitetulu manushuni yokka gnanamunaku soochanaga undi. And the fourth being is like an eagle, which is as fast, as swift as an eagle. Nalugavadi adi ఎగురుచున్న పక్షిరాజు వంటిది, అనగా ఎంతో వేగంగా త్వరగా ఎగిరిపోయేటటువంటిది. అండ్ 24/7 we cannot say 365 days because heaven is eternal. They keep on saying holy, holy, holy Lord God Almighty. అయితే 24 గంటలు వారానికి 7 రోజులు, అనగా ఈ సమయం అనేది పరలోకంలో ఉండదు, ఎందుకంటే నిత్యత్వం అక్కడ ఉంటుంది కాబట్టి. అటువంటి సమయం అంతా కూడా అవి పరిశుద్ధుడు 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 దే సర్వాధికారికు దేవుడు ప్రభు పరిశుద్ధుడని అవి స్తుతిస్తూ ఉంటున్నాయి. When Apostle Paul saw the glory of God and the grandeur of heaven, అపోస్తలుడైన యోహాను పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అత్యంత ప్రభావమైనటువంటి ఔన్నత్యమును, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని ఆయన చూసినప్పుడు, డెఫినెట్లీ హిస్ హార్ట్ వుడ్ హావ్ బీన్ కంఫర్టెడ్. ఆయన అదంతా ఆ దృశ్యము చూసిన వెంటనే తన హృదయంలో ఎంతో ఆదరణ నెమ్మది పొంది ఉంటున్నాడు. He for sure knew that there is hope for him on this earth as long as he lives. Nishchayamga nenu jeevinchukalamanta kuda naaku ee lokamulo naaku nirikshana unnadi ani adigutunnadu. Because God is still on the throne. Endukante devudu inka simhasanasinudai untunnadu. He will never leave his people alone. Tana prajalanu ayana ennadu vidichipettu vaadu kaadu. His promise is true. Ayana yokka vaagdaanalu satyamainavi. He will not forget you. Ayana ninnu marchipodu. God is still on the throne. Devudu inka simhasanam meeda koorchinunnadu. This is the same interpretation that this 24 elders may have also received. 24 పెద్దలు కూడా ఇటువంటి వివరణనే వారు కూడా పొంది ఉంటున్నారు. They saw a sevenfold aspect of God. వారు దేవుని యొక్క ఏడింతల ఆయొక్క విషయాలను వారు గమనించారు. The preciousness of God. దేవుని యొక్క అమూల్యత. The purity of God. దేవుని యొక్క పవిత్రత. The permanence of God. దేవుని యొక్క నిత్యము ఉండేటటువంటి స్థితిని. The promises of God. దేవుని యొక్క వాగ్దానములను. The purposes of God. దేవుని యొక్క ఉద్దేశములను. The potential or the God who is potent. తర్వాత దేవుడు దేవుని యొక్క సర్వాధికారము శక్తిని వారు గుర్తించారు. And the power of God. దేవుని యొక్క శక్తి. Beloved, I do not know
what you're going through. ప్రేమ వారలారా, మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారు నాకైతే తెలియదు. Probably your questions cannot be answered by man. మీ యొక్క ప్రశ్నలకు మనుషులు జవాబు ఇవ్వలేకపోవచ్చేమో. Someone has done something wrong to you. ఎవరో ఒకరు మీకు విరోధంగా ఏదో కీడు నష్టం చేసి ఉండవచ్చు. You do not know what to expect tomorrow. రేపు ఏమి సంభవిస్తుందా, రేపు ఏమవుతుందో మీకు తెలియకుండా ఉన్న you might just not know how a problem could be solved. ఈ ప్రశ్న ఈ యొక్క సమస్యను నేను ఎట్లు పరిష్కరించాలో మీకు తెలియకుండా. There is one direction and the direction is the throne of God. అయితే ఒక దిక్కు ఉన్నది, అది దేవుని సింహాసనం యొక్క దిక్కు. There is one place that is the throne of God. ఒక స్థలం ఉంది, దేవుని యొక్క సింహాసనము. The God who was, who is and is to come holds a future. ఉన్నవాడు అనువాడు అయినటువంటి దేవుడు, ఆయన మన భవిష్యత్తునంతటిని కలిగి ఉంటున్నాడు. ప్లీజ్ బిగిన్ అ లైఫ్ where the throne of God is centered in your life, in your family, in our church. Meoka jeevithamlo mee kutumbamlo sangamlo sim devuni simhasamnu kendranga galinatadi jeevithanni kaligi undali. There was a young man named Joseph Screven. Joseph Screven anetadi oka yavanasudu unnadu. He was born in Ireland. Aina Ireland deshamlo janminchadu. He was born into a very rich family and had a very prosperous living. Ento dhanavantamainatadi kutumbamlo జన్మించి ఎంతో సుఖవంతమైనటువంటి జీవితం జీవిస్తా ఉన్నాడు. బట్ హి వాస్ అ గాడ్లీ బాయ్. అయినప్పటికీ ఎంతో దైవ భక్తి కలిగినటువంటి వాడు. హి వాస్ బోర్న్ ఇన్ 1820. 1820వ సంవత్సరంలో ఆయన జన్మించాడు. అండ్ వైల్ హి వాస్ గ్రోయింగ్ అప్, ఆయన ఎదుగుతా ఉండగా, హి వాస్ డూయింగ్ వెల్, చక్కగా ఆయన జీవిస్తా ఉన్నాడు. అట్ ఎ పాయింట్ ఇన్ టైం వెన్ హి వాస్ సపోజ్డ్ టు గెట్ మ్యారీడ్, ఒక సమయం వచ్చింది ఆయన వివాహం కావాలి. ఆన్ ద డే ఆఫ్ మ్యారేజ్ హిస్ బ్రైడ్ బై యాక్సిడెంట్ ఫెల్ ఇంటు ఎ బ్రిడ్జ్ అండ్ డైడ్. అయితే వివాహము అయ్యేటటువంటి వివాహ దినమున తాను ఎవరినైతే పెళ్లి చేసుకొని అయింటున్నాడు, ఆ స్త్రీ ఆమె ప్రమాదంలో మునిగి చనిపోయింది. హి బికేమ్ డిప్రెస్డ్. దాన్ని బట్టి ఎంతో కృంగిపోయాడు. టుక్ ఎ షిప్, ఒక పడవ తీసుకున్నాడు. వెంట్ టు కెనడా. కెనడా దేశానికి వెళ్ళాడు. అండ్ స్టార్టెడ్ సర్వింగ్ ద లార్డ్. అక్కడ దేవుని సేవ చేయడం ఆరంభించాడు. ఆఫ్టర్ సమ్ టైమ్, కొంత కాలం అయిన తర్వాత, దేర్ వాస్ వన్ మోర్ మ్యారేజ్ ఫిక్స్డ్ ఫర్ హిమ్. ఇంకొకసారి ఆయనకు వివాహం కుదిరింది. హిస్ వుడ్ బి వైఫ్ వాస్ డయాగ్నోస్డ్ విత్ నిమోనియా. అయితే ఏ స్త్రీతో అయితే ఆయనకు వివాహం కానీ ఉన్నదో, ఆ స్త్రీకి నిమోనియా జబ్బు వచ్చింది. షీ డైడ్ వీక్స్ బిఫోర్ హిస్ మ్యారేజ్. ఇంకా ఒక కొన్ని వారంలోనే ఇంకా వివాహం అవుతుంది అన్నగానే ఆ స్త్రీ ఆమె మరణించింది. దిస్ బాయ్ గేవ్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఈ వ్యక్తి అయితే తన జీవితంలో తన కలిగినదంతా కూడా దేవునికి ఇచ్చేశాడు. సోల్డ్ హిస్ ప్రాపర్టీ, తన ఆస్తిని అంతటి అమ్మేశాడు. వన్ డే హి వాస్ వాకింగ్ విత్ ద సా ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ కెనడా. కెనడా దేశంలో వీధుల్లో ఒక దినాన ఒక రంపం పట్టుకుని తిరుగుతా ఉన్నాడు. టూ బిజినెస్ మెన్ వర్ స్టాండింగ్ దేర్. ఇద్దరు వ్యాపారస్తులు అక్కడ నిలబడి ఉన్నారు. వన్ బిజినెస్ మెన్ సెడ్, దిస్ అ ఫైన్ బాయ్, ఐ కెన్ హైర్ హిమ్ అండ్ పే హిమ్ మనీ ఫర్ కట్టింగ్ ట్రీస్. ఒకైన అన్నాడు, ఇతను చాలా చక్కటి యవనస్తుడు, ఇతన్ని చెట్లు నరకడానికి నేను ఉద్యోగంలో పెట్టుకోవచ్చు అనుకున్నాడు. అదర్ పర్సన్ సెడ్, ఇంకొక వ్యక్తి అన్నాడు, డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్, హిస్ జోసెఫ్ స్క్రివెన్, రిచ్ బాయ్ హూ ఓన్లీ కట్స్ ట్రీస్ ఫర్ దోస్ హూ కెనాట్ కట్ ట్రీస్. అయితే ఆ ఇంకొక వ్యాపారస్తుడు అన్నాడు, నువ్వు ఇతన్ని తక్కువ అంచనా వేయకు, అతడు జోసెఫ్ స్క్రివెన్, ఆయన చాలా ధనవంతుడు, ఎవరైతే తమ సొంత చెట్లు నరుక్కోలేరో వారి కొరకు మాత్రమే ఆయన చెట్లు నరుకుతాడు అని చెప్పాడు. హీ హెల్ప్ ద డెస్టిట్యూట్, ది ఆర్ఫన్స్ అండ్ ద విడోస్. ఆయన విధవరాళ్ళు, అనాథలు, తర్వాత దిక్కులేనటువంటి వారికి ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. హీ లవ్డ్ హిస్ మదర్ సో మచ్. తన తల్లిని ఎంతో ప్రేమించాడు. He got to know his mother was not well. Tana thalli anarogyanga unnadi annatadi vishayam telusukunnadu. Not sure he reached England, but his mother also died. Inka aina mother also died. England cherakamunde tana thalli kuda chenipoyindi. He lost everything in life. Tana jeevithamlo tanaku ఉన్నదంతటిని కోల్పోయాడు. హి లాస్ట్ హిస్ ఆస్పిరేషన్, తనకున్నటువంటి ఊహలు ఆశయాలను కోల్పోయాడు. హి లాస్ట్ హిస్ డిజైర్, తన కోరికలను కోల్పోయాడు. హి లాస్ట్ హిస్ ప్యాషన్, తనకున్నటువంటి ఆ యొక్క రోషంను కోల్పోయాడు. హి లాస్ట్ హిస్ రిచెస్, తనకున్న ఐశ్వర్యం పోయింది. అండ్ హి రోట్ దట్ సాంగ్, వాట్ ఎ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్. ఆయన ఈ పాట రాశాడు, ప్రీతిగల మిత్రుడు యేసు. టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళు. టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళు. టేక్ ఇట్ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనం దగ్గరికి తీసుకుని వెళ్ళు. ఇన్ ఎన్ యాక్సిడెంట్ హి ఆల్సో డ్రౌన్డ్ అండ్ డైడ్. ఒక ప్రమాదంలో ఆయన కూడా మునిగి చనిపోయాడు.
After close to 140 years, we are still singing that song, what a friend we have in Jesus. 140 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా మనము ఈ పాట పాడుకుంటున్నాం, ప్రీతి గల మిత్రుడు యేసు అని. Do you have a throne centric life? కిరీటము సింహాసనమును కేంద్రంగా కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నావా? Do I have a throne centric life? నేను కిరీట సింహాసనమును కేంద్రంగా కలిగిన జీవితాన్ని కలిగి ఉంటున్నానా? There is one goal that this church needs to pursue is to have that affection and closeness and the passion to be pretty close through the throne of God. సంఘము కలిగి ఉండవలసినటువంటి ఒక బలమైనటువంటి గురి, బలమైనటువంటి ఆశ, వాంఛ దేవుని యొక్క సింహాసనకు ఎంతో సమీపముగా ఉంటూ దేవుని సింహాసనంతో అంటుకట్టుబడినటువంటి ఆ యొక్క గురి కలిగి ఉండాలి. చాలా ప్రార్థించుకుందామండి.